మైనారిటీల ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో దళితులు వివక్షకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా డాక్టర్ అనితారాణి వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమెను వేధింపులకు గురిచేసి ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగింది. జడ్జి రామకృష్ణ గారిపైన కూడా భౌతిక దాడి పాల్పడి పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పట్ల అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక దళిత యువకుణ్ణి శిరోముండనం చేయటం జరిగింది. ఒక దళిత బాలిక పైన చాలా రాక్షసంగా అనేక మంది అత్యాచారం చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా నోరు మెదపనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక దళిత యువకుడు ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని మాస్కు లేకుండా తిరుగుతున్నందుకు అతన్ని క్రూరంగా దాడి చేసి చనిపోయేటట్లు ప్రవర్తించినటువంటి ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆఖరికి అతని ప్రాణాలు కూడా తీయటం జరిగింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వారిని, అనేక మందిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా చిత్రహింసలకు గురి చేస్తూ, వేధింపులకు గురి చేస్తూ వారిపైన తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంది. ఆఖరికి కరోనా వైరస్ ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించి ఆ వ్యక్తుల్ని కరోనా వైరస్తో చంపేసినటువంటి సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే అందరూ సిగ్గుపడతా ఉన్నాం. నిజంగా వీటన్నిటినీ కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఏ దళితుల్ని, ఏ మైనారిటీలను అయితే అడ్డుపెట్టుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చి ఈ రోజున ఆ దళిత సోదరులపైన ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పైశాచిక ఆనందాన్ని మానుకొని దళితులకు అండగా నిలవాలి అని చెప్పి అభ్యర్థించడంతో పాటు ఈ రాష్ట్రంలో అనేక పార్టీల్లో, అధికార పార్టీల్లో ఉన్నటువంటి దళిత సోదరులు, అదేవిధంగా ఈ మహిళా నేతలందరినీ కూడా కళ్ళు తెరవండి, దళితులకు అండగా నిలవండి, ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారు కానీ, అదేవిధంగా మంత్రి పదవులు ఇచ్చారు కదా అని చెప్పి చంకలు గుద్దుకుంటూ ఉన్నటువంటి మరి దళిత మంత్రులందరూ కూడా ఈ అరాచకాల్ని అరికట్టడానికి, దళితులకి అండగా నిలవటానికి కృషి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి సలహాలు ఇచ్చి మరి మీ దళిత సోదరులందరినీ కూడా కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాము.